हेलो फ्रेंड्स, वेलकम बैक। इप्पटिवर के एवरैना मन चैनल की सब्सक्राइब चेसुकोकपोते ई रेड कलर सब्सक्राइब अन्न बटन मीद क्लिक चेयंडी, अलागे ई पक्कने उन्न नोटिफिकेशन आइकॉन मीद क्लिक चेयंडी। सो इला क्लिक चेयडम वल्ल नेनु फ्यूचर लो पेट्टबोये वीडियोस अन्नी मीकु नोटिफिकेशन्स रूपंलो मीकु मुंदे वस्तायन्नमाट। हे फुडीस, सो टुडे आई एम गोइंग टू शो यू वन ऑफ द इंटरेस्टिंग केक्स व्हिच आई हैव एवर बेक्ड सो फार। సో ఐస్ క్రీమ్ కేక్ అండి, ఈరోజు నేను మీకు రెసిపీ చేసి చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ కేక్ కోసం బేస్ ప్రిపరేషన్కి మనం 150 grams ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ అండ్ షుగర్ 200 grams తీసుకోవాలి. అలాగే కుక్కర్ పౌడర్ ఒక 25 grams అండ్ 1 large egg రూమ్ టెంపరేచర్ది. అలాగే హాట్ కాఫీ ఒక 1/2 cup ఆర్ 120 ml అండ్ బటర్ మిల్క్ 1/2 cup ఆర్ 120 ml, 1/4 cup ఆఫ్ సోర్ క్రీమ్ ఆర్ కర్డ్ and salt 1/2 tablespoon and baking powder 1/2 tablespoon and baking soda 1 tablespoon and oil, vegetable oil 1/3 cup. So first em cheddam ante dry ingredients annitni manam sieve cheskovali. All purpose flour, cocoa powder including sugar, alage salt, baking soda and baking powder anni levering agents ni equal ga manam sieve cheskovalanamata. Ivi enta baaga sieve aithe mana cake anta baaga perfect ga bake avutundi. Next manam wet ingredients ni, so oil, alage water, hot coffee or hot water and buttermilk and sour cream or curd and including egg. So ee wet ingredients anni manam manchiga hand beater tho mix cheskovali. Deeniki manam emi hand mixer avasaram ledhu, just hand beater tho beat chesthe saripothundi. Next em cheddamu ante ee wet ingredients ni dry ingredients lo mix cheyali. Chupichina vidhanga meeru mix cheskovali. So meeru chuse untaru nenu idi add chesedappudu vanilla essence, vanilla paste kuda veyadam marchipanu, actually cheppadam kuda marchipanu. So 2 tablespoons of vanilla essence add cheyandi, if not oka 1 tablespoon of vanilla paste kuda meeru add chesukochu. So add chesukunna tarvata నేను ఇక్కడ 2 8-inch pans తీసుకున్నాను. సో మనకి 1 8-inch pan లో ఈ బ్యాటర్ సరిపోతుంది. మీరు పార్చ్మెంట్ పేపర్ అన్నా వాడచ్చు, బట్ నేను ఇక్కడ డస్టింగ్ యూజ్ చేశాను. సో ఇలాగ బటర్ అండ్ కోకా పౌడర్తో మీరు తిని డస్టింగ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ప్యాటర్న్ని యాడ్ చేసి 180 degrees పాటు 35 to 38 minutes పాటు బేక్ చేసుకోవాలి. దాని ముందు ప్రీహీట్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే ఇలాగా ర్యాప్ ఉంటుంది కదా, ప్లాస్టిక్ ర్యాప్, దాన్ని మనం నెక్స్ట్ 8-inch pan లో యాడ్ చేసి దానిలో మీకు నచ్చిన ఐస్ క్రీమ్ ఫ్లేవర్స్ అన్నిటినీ ఇలాగా మీకు కావలసిన హైట్లో సెట్ చేసుకోవాలన్నమాట. సో నేను ఇక్కడ ఇలా చూపించిన విధంగా మీరు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ ఐస్ క్రీమ్ స్కూప్తో కానీ లేకపోతే ఏదైనా గ్లాస్తో కానీ వాటిని సెట్ చేయాలి. అంటే ఒక ఈక్వల్ అమౌంట్ వచ్చేంత వరకు మీరు దాన్ని సెట్ చేసుకోవాలన్నమాట. దీనికి ఇంత వేయాలి అని ఏం లేదు, ఇంత ఐస్ క్రీమ్ యూజ్ చేయాలి అని ఏం లేదు. మీ స్వీట్ టేస్ట్ని బట్టి మీరు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మంచిగా ఈ ప్లాస్టిక్ దాంతో కవర్ చేసి రిఫ్రిజిరేట్ చేయండి. సో మనం చూస్తున్నారు కదా మన కేక్ అయితే బేక్ అయిపోయింది. నేను టెస్ట్ చేశాను, ఏది అంటలేదు. సో కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందనమాట. మీరు ఆల్రెడీ తీస్తే ఇలా కనిపిస్తుంది, చూస్తున్నారు కదా చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేద్దాము అంటే మనం చాక్లెట్, హాట్ చాక్లెట్ ఫజీ సాస్ ప్రిపేర్ చేసుకోవాలి. సో నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ లైక్ బటర్ అండ్ క్రీమ్ షుగర్ వీటన్నిటినీ కనుక మనం స్టవ్ మీద యాడ్ చేసి బాయిల్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇవి బాయిల్ అవుతూ ఉండగా మీకు కొంచెం బబుల్స్ అలా వచ్చినప్పుడు ఈ చాక్లెట్ ఉంటుంది సెమీ స్వీట్ ఆర్ డార్క్ చాక్లెట్ని యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసి మొత్తం చాక్లెట్ అంతా కూడా కరిగేంత వరకు ఇలా చూపించిన విధంగా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సో మంచిగా ఇదంతా మిక్స్ అయిపోయింది. నెక్స్ట్ ఈ గిన్నెని స్టవ్ మీద నుంచి పక్కకి తీసి కోకో పౌడర్ ఒక 25 grams ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసి ఒక 30 seconds పాటు ఈ హాట్ ఫజ్ చాక్లెట్ సాస్ని బాయిల్ చేయాలి. దాని తర్వాత ఇది చల్లారుతుందన్నమాట. ఒక గిన్నెలో వేసి చల్లార పెట్టండి అండ్ మిగిలినది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 1 month పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ ఉంటుంది. సో మన చాక్లెట్ సాస్ కూడా రెడీ అయిపోయింది అండ్ కేక్ కూడా కూల్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కేక్ని తీసుకొని ఈ చాక్లెట్ కేక్ని దానిపైన ఈ హాట్ సాస్ అన్నది ఇలాగే ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. సో మీకు ఎంత, నేను ఆల్మోస్ట్ ఒక 1 cup తీసుకున్నాను, బట్ మీరు ఎక్కువ కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగ ఈవెన్గా మంచిగా స్ప్రెడ్ అయిన తర్వాత
దీని పైన నేను ఇక్కడ రెసిపీలో ఓరియో బిస్కెట్స్ ఓరియో డార్క్ చాక్లెట్ బిస్కెట్స్ అన్నది ఇలాగ పెట్టాను. మీరు ఏ ఫ్లేవర్ కూడా వాడచ్చు అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మన ఐస్ క్రీమ్ కూడా ఫ్రీజ్ అయిపోయింది అండ్ సెట్ అయింది. సో నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఈ ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ తీసుకుని వెళ్ళి ఈ జాగ్రత్తగా పట్టుకొని ఈ కేక్ మీద మీరు సెట్ చేయాలన్నమాట. సో ఆల్రెడీ రాక్ సాలిడ్గా అయిపోయింది. ఇలాగా ఈవెన్గా మీరు రిఫ్రిజరేట్ చేసే ముందే ఇలాగా ప్రెస్ చేసి పెట్టుకుంటే మీకు ఈవెన్గా కేక్తో పాటు సెట్ అవుతుంది. నెక్స్ట్ దీన్ని ర్యాప్ చుట్టేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేయండి, మన విప్పింగ్ క్రీమ్ రెడీ అయ్యేంత వరకు. సో నేను ఇక్కడ ఒక 200 ml ఆఫ్ హెవీ విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను. దాన్ని మంచిగా బీట్ చేయాలి. నేనైతే షుగర్ అది యాడ్ చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఐస్ క్రీమ్లో ఉంది అండ్ హాట్ ఫజీ ఉంది కాబట్టి. సో విప్పింగ్ క్రీమ్ కూడా బీట్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ విప్పింగ్ క్రీమ్ని ఈ ఐస్ క్రీమ్ దాని మీద మంచిగా బీట్ చేసుకోవాలన్నమాట. సో అంతే ఫ్రెండ్స్, బీట్ చేసుకున్న తర్వాత మంచిగా అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మీకు నచ్చినట్టు చాక్లెట్స్ ఫ్లేక్స్ ఆర్ ఎనీథింగ్ దేనితోనైనా కూడా మీరు డెకరేట్ చేసుకోవచ్చు. మీకు ఎంతో ఇష్టమైన అండ్ పిల్లలకి ఎంతో నచ్చే సమ్మర్ డెజర్ట్ ఐస్ క్రీమ్ కేక్ రెడీ అయిపోతుంది. అండ్ తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సీ యూ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.